ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కితికలకు ఎదురుగా వచ్చే ఆదివారం కానీ మంగళవారం కానీ సాగుబాటు అనే కార్యక్రమం చిప్పదాలు కోసే కార్యక్రమం నిర్వహించడం మా తాతల తండ్రుల నుంచి వచ్చిన సంప్రదాయం ప్రకారం ఈరోజు సాగుబాటు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి గౌడ గీత వృత్తి మీద ఆధారపడి 72 కుటుంబాలు మా గ్రామంలో ఉన్నాయి. అయితే రాను రాను వరం మేము 1990 నుంచి తాళెక్కుతున్నాం. 31 సంవత్సరంలో దాదాపుగా 56% ఈ తాటి పురుగులు పడి రైతులు పొలాలలో తీసివేయడం వలన వనం తగ్గిపోతుంది. అప్పుడు 8 తాళ్ళు వచ్చినాయి మాకు, మేము ఎక్కినప్పుడు 1990లో. ఇవాళ పాలకు 3 తాళ్ళు మాత్రమే వస్తున్నాయి. మరి 3 తాళ్ళతోని మా భార్య పిల్లలు 2 పిల్లలు మా తల్లిదండ్రులు మేము బతకడం. మరి ఈ రోజుల్లో ధరలు ఎలా మండిపోతున్నాయో ప్రభుత్వ పెద్దలకు తెలుసు. మరి 26,000 రూపాయల జీతం ఉన్న శాసనసభ్యుల జీతాలు దాదాపు 2 లక్షల చిల్లర నెలకు జీతాలు చేసుకున్నారు. మరి వాళ్ళు చట్టసభలో ఏకగ్రీవంగా ఆమోదించుకుంటారు వాళ్ళ బిల్లులు. మరి మామూలుగా రికార్డు టొక్కాడని నిరుపేదలమైన గీత కార్మికుల కడుపుల గురించి కూడా ఆలోచించి మరి ప్రభుత్వం ప్రతి సొసైటీకి తెలంగాణలో అత్యధిక గౌడ కులాలు ఉన్న మండల జిల్లాలు నల్గొండ, పాత నల్గొండ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా, పాత వరంగల్ జిల్లా, మరి ఇదంతా గౌడ మన గౌడ కులస్తులు మా శాఖ మంత్రిగా ఉన్న శ్రీనివాస అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అన్న బీపీ గోలు వేసుకొని మన తండ్రులు వంటి వాళ్ళు 55 ఏళ్ళు 65 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇయ్యాలని కూడా తాళెక్తే ఇక్కడ అంత అన్నం వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళందరి గురించి ఆలోచించి ప్రతి గ్రామంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కానీ లేకపోతే ప్రైవేట్ భూమి ప్రభుత్వం కొని ఇచ్చి ఆ గిరికతాలు ప్లస్ ఈదులు పెట్టుకోవడానికి మాకు చేయుతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మీరు 2 లక్షలు అయితే 5 లక్షలు ఇవ్వాలనే ఇప్పుడే నేను ఉదయం 10 టీవీలో చూసేసి అన్న మీరు మాట్లాడుతున్నారు శ్రీనివాస అన్న 5 లక్షలు ఇచ్చే చాలా సంతోషం, కానీ ప్రాణం పోయిన ప్రాణం తిరిగాము, అది అది చనిపోవద్దనే కోరుకుంటున్నాం మనం. అయితే ఇంకొక విషయం, అన్యాయమైన విషయం ఏంటంటే ఇవాళ రేపు ఖాళీ రిపోర్ట్ ఎంత వద్ద అవుతుంది, ఒక్కొక్క టెస్ట్ చేస్తే 8,000 7,000 6,000 టెస్టులు దావకాలకు పోతే 1 ఫిగర్ పడే పరిస్థితి ఉంది. ఇవాళ 10,000 రూపాయలు గాయాలు అయితే ఇది చాలా అన్యాయం అన్న. తీవ్ర గాయాలు అయితే 3 లక్షలు, స్వల్ప గాయాలు అయితే 1 లక్ష ఇచ్చినట్టు ఇది మార్చుడు జీవో. దయచేసి ఇలా మా ఊర్లోనే మా ఉదాహరణ మా పక్క ఉన్న సోదరుడికి అప్పట్లో తాడిమీకలు పడితే 2 ఏళ్ళు పోయినాయి, ఆయన తిరగడానికే 8 నెలల టైం అయింది. ఈ తిరగడానికి ఒక 10-15 వేల ఖర్చు అయినాక ఆయన 10,000 చెక్ వచ్చిందంటే ఇంత ఆశయాస్పదం ఈ కాలంలో ఉండడం అన్యాయం. తీవ్ర గాయాలైతే 3 లక్షలు, స్వల్ప గాయాలైతే 1 లక్ష రూపాయలు వచ్చినట్టు చూడాలని కోరుకుంటున్నాం. జై గౌడ. జై పాపన్న. జై పాపన్న. జై పాపన్న.